తెలంగాణ ప్రజలకు ముఖ్య ప్రకటన, కొత్త పార్టీ వస్తుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర రాజకీయాలు కమ్మ వైపు చూస్తున్నాయి. కొత్తగూడెం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఎందుకు కారణం. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వీరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినాయి. సో రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డ అక్కడ వారంతా కూడా ఏకమవుతారని పొంగులేటి కీలక వ్యాఖ్యానించారు. దీంతో బీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తి నేతలంతా ఒక తాటిపైకి వచ్చి కొత్త పార్టీ పెట్టబోతున్నారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మే నెలలో తెలంగాణలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నియోజకవర్గంతో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి కానున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలు ఆయన కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గం మాత్రమే మిగిలింది. ఇక్కడ జరగబోయే ఆత్మీయ సమ్మేళనం దాదాపు 100,000 మంది పాల్గొనే అవకాశం అయితే ఉంది. సో మొత్తం మీద ఎలా చూసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో ఈ ఎన్నికల్లోపే మరో కొత్త రాజకీయ పార్టీ రాబోతుందని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే అంటున్నారన్నమాట. ఎందుకంటే అసంతృప్తులందరూ కలిసి ఒక రాజకీయ పార్టీ అయితే పెట్టబోతున్నారని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. సో మొత్తం మీద తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో మరొక పార్టీ అయితే రాబోతుంది, ఇదైతే కన్ఫామ్ అంటున్నారు. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.